చెప్పండి సార్. ఆ చట్టం పరంగా ప్రజలకు మంచి జరగకపోగా రాజకీయ నాయకులకు బెనిఫిట్ జరిగింది అనేదే ఇష్యూ, బేసిక్ ఇష్యూ. డెఫినెట్లీ అలాంటి చట్టాలనేమి రిపీల్ చేయాలి అలాంటిది ఏమి ఆలోచన చేయట్లేదు. కదా ఈ సెసైన్ భూమి అనేది ఎప్పటికప్పుడు మనం అంటే గతంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 2003 టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, 20 ఇయర్స్కి ఇచ్చారు. తర్వాత 2006 దానికి కూడా ఇప్పుడే ఇవ్వచ్చు అని చెప్పారు. కాదా మేము ప్రతిపాదన పెట్టుకున్నాం ఎవ్రీ ఇయర్ దాన్ని వెరిఫై చేసే విధంగా జెన్యున్గా అసైన్మెంట్ అసైన్ అతనే కాదా, అతనేనా కాదా, 20 ఇయర్స్ అతనే ఉన్నాడా, పొజిషన్లో అతనే ఉన్నాడా, ఈ ఇప్పుడు 20 ఇయర్స్ పూర్తయింది. సో పూర్తయింది అయితే ఆయన అర్హుడు అవుతారని ప్రతి ఇయర్ కూడా వెరిఫై చేసే విధంగా విధానం పెడదామనేసి ఒక ఆలోచన ఈరోజుకి వచ్చాము. అది ఇంప్లిమెంట్ కూడా చేస్తామని మేము అనుకుంటాం. ఓకేనా? చెప్పాను కదా ఆర్థిక పరమైన అంశం, దానికి కూడా బోర్డు అంత ఖర్చుతో ఉన్నటువంటి ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా చూస్తాం. డెఫినెట్గా ప్రతి ఓడికి ఆత్మగౌరవం ఉండే విధంగా రాజముద్రతో ఉన్నటువంటి మంచి పాస్బుక్ విత్ క్యూఆర్ కోడ్ అతి త్వరలో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికి కూడా అందజేస్తారు పూర్తిగా. ప్రస్తుతానికైతే రీసర్వే అనేది ఇక్కడ పూర్తిగా జరిగినటువంటి 7,000 గ్రామాల్లో కూడా పూర్తిగా జరిగిందా లేదా, లేకపోతే ఎక్కడ జరగకుండా జరిగినట్టుగా పెట్టారా, ప్రెజర్లో చేశారా అనేది కూడా చూసుకుని ఎక్కడైతే బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ సమస్యలను కూడా పరిష్కరించే విధానంగా ఒక పూర్తిగా చేసిన తర్వాతే నెక్స్ట్ ఫర్దర్ వే అహెడ్ పోతాము. జగనన్న కాలనీలో సెంటున్నర భూమి ఇచ్చారు కదా, వాటిలన్నింటికి ఇదే రకమైన పట్టాలు ఇచ్చారు. కన్వీన్స్ డీడ్స్ అవన్నీ కూడా 10 ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఏదైతే ఇప్పుడు అర్బన్లో కూడా అసైన్ భూమి దీని ప్రకారం ఏంటంటే 10 ఇయర్స్ తర్వాత రెండేట్ చేసుకునే విధంగా ఇచ్చారు. దీనికి కూడా కన్వీన్స్ డీడ్ ఇస్తారు, 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ భూమి పూర్తిగా వారికి హక్కు వచ్చే విధంగా ఇస్తారు. దట్ ఈస్ అ నార్మల్ ప్రొసీజర్ అంతే. డెఫినెట్గా అతను చెప్పాయి కదా ఫోటో పిచ్చి తప్ప ప్రజాహితం కానీ ప్రజల సమస్యల పట్ల ఎప్పుడు లేదు కాబట్టి అతనికి 11 సీట్లు వచ్చినాయి. ఏదన్నా నిజంగా ప్రజాహితం కోరుకునే వాళ్ళైతే రాళ్ళు బదులు 650 కోట్లు పెట్టి ఎన్నో సంస్కరణలు చేసి ఈ భూ సమస్యలు లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు. అవి చేయకుండా కేవలం అతని పేరు ఉండాలని చెప్పే లక్ష్యంతో గ్రానైట్ స్టోన్లు, దేనికంటే గ్రానైట్ స్టోన్లు ఇంట్లో ఏదైనా స్కూల్కు ఫ్లోరింగ్కో లేకపోతే గ్రామ గ్రంథాలయంస్కి ఫ్లోరింగో లేకపోతే గ్రామంలో పార్క్ డెవలప్మెంట్కో వాళ్ళు ఉంటే బాగుండేది ఆ రాళ్ళు. దేనికి ఉపయోగపడకుండా వీళ్ళు ఊరికే ఉదాహ 650 కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ని అలా వృధా చేయడం నిజంగా బాధాకరమైన విషయం. థ్యాంక్ యూ. దాంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా క్లియర్ కట్ జీవోలతో సహా మేము చూపించాం. ఏదైతే ఇరిగేషన్ పూర్వంబోక్ ఉందో అది పూర్తిగా కూలగొట్టడం జరిగింది. అది ఇరిగేషన్ పూర్వంబోక్ నాది కాదు నీది కాదు, ఎవరు ఇల్లున్నా కూడా ఒప్పు అది కాదు. ఇచ్చిన యాక్చువల్ చెప్పాలంటే ఇచ్చిన అధికారులు కూడా శిక్షార్హులు సుప్రీంకోర్టు రూల్ ప్రకారం. సో అది ఈ మంగళగిరిది డిఫరెంట్ ఇష్యూ. మిగతా అన్నీ కూడా డిఫరెంట్ ల్యాండ్ యూటిలైజేషన్లో ఉన్నటువంటి ఆఫీస్ ప్రాంతాలు కాబట్టి దాని మీద పూర్తిగా 32 జీవోలు కూడా పూర్తిగా అన్నీ ఉన్నాయి. అవి కూడా మీకు కావాలంటే నెక్స్ట్ డే పెట్టి మీకు చూపిస్తాం అన్నీ కూడా క్లియర్గా. థ్యాంక్ యూ.